టి ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా సూపర్ ఎయిట్ దశలో టీమిండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు యాబై పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది ఈ విజయంతో టీమిండియా సూపర్ ఎయిట్ లో వరుసగా రెండు విజయాలు సాధించి నాలుగు పాయింట్లతో మంచి నెట్ రన్ రేట్ తో మొదటి స్థానంలో ఉంది ఈ విజయంతో ఇండియా సెమీస్ కు చేరడం దాదాపు ఖాయమైంది అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టుకు ఈ ఓటమితో సెమీస్ ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి ఎందుకంటే బంగ్లాదేశ్ జట్టు సూపర్ ఎయిట్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో కూడా ఓటమి పాలైంది దీంతో ఆ జట్టుకు సెమీస్ చేరే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి ఈ రోజు మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కీలక సమయంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఫినిషర్గా తన పాత్రను చక్కగా పోషించి టీమిండియా భారీ స్కోరు చేయడంలో సహాయపడ్డాడు హార్దిక్ పాండ్యా ఓవర్లలో మెరిపించిన మెరుపులు కారణంగానే టీమిండియా నూట తొంభై ఆరు పరుగుల భారీ స్కోరు చేయగలిగింది హార్దిక్ పాండ్యా సూపర్ ఎయిట్ దశలో ఇంత మంచి ఫామ్ లోకి రావడం భారత జట్టుకు మంచి పరిణామమని చెప్పాలి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రతి మ్యాచ్ కు మెరుగవుతున్న తీరు చూసి టీమిండియాకు ఒక చక్కటి ఫినిషర్ దొరికాడనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది ఇక ఎప్పటిలాగానే బూమ్రా మరోసారి చక్కటి ఎకానమీతో బౌలింగ్ చేయడమే కాకుండా రెండు వికెట్లు పడగొట్టాడు కుల్దీప్ యాదవ్ అయితే తన వికెట్ టేకింగ్ ఎబిలిటీని మరోసారి అందరికీ చూపిస్తూ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ అడ్డి విరిచాడు ఈ ఇద్దరు బౌలర్లు ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లనే ఇండియాకు ఇంత గొప్ప విజయం సాధ్యమైంది ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ దూకుడుగా ఆడడం కోహ్లీ మంచి టచ్ లోకి రావడం శివం దూబే చకటి బ్యాటింగ్ చేయడం మంచి పరిణామాలని చెప్పాలి ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా గత మ్యాచ్ లో కొద్దిగా తడబడినా ఈ రోజు మ్యాచ్లో మాత్రం కొద్దిగా గాడిలో పడినట్టు కనపడ్డారు ఇప్పటి నుండి ఈ ముగ్గురు గనుక మరింత బాగా ఆడితే టీమిండియాకు రాబోయే మ్యాచ్లో చాలా కష్టాలు తీరినట్లే ప్రపంచకప్ టోర్నమెంట్లో టీమిండియాకు హనీమూన్ పీరియడ్ ముగిసింది ఇప్పటి నుండి అసలైన పరీక్ష ఆరంభం కానుంది ఎందుకంటే ఇప్పటి వరకు టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్లు కూడా కొద్దిగా చిన్న జట్లతో ఫామ్లో లేని జట్లతో ఆడింది ఇప్పటి నుండి మాత్రం పెద్ద జట్లతో ఆడనుంది టీమిండియా తదుపరిగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడబోతుంది మొదటిసారి టోర్నమెంట్లో టీమిండియా ఒక పెద్ద జట్టుతో మంచి ఫామ్ లో ఉన్న జట్టుతో తలపడబోతోంది ఇది టీమిండియాకు అసలైన అగ్ని పరీక్షనే చెప్పాలి ఆ తర్వాత సెమీస్ లో కూడా పెద్ద పెద్ద జట్లతోనే టీమిండియా ఆడనుంది కాబట్టి ఇప్పటి నుండి టీమిండియాకు ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకంగా మారనుంది ఈ మ్యాచ్ లోనే మన ఆటగాళ్ల అసలైన ప్రతిభ బయటపడనుంది మరి ఈ అగ్నిపరీక్షను మన ఆటగాళ్లు ఏ మేరకు ఎదుర్కొని దిగ్విజయంగా లక్ష్యాన్ని చేరుతారో వేచి చూడాలి ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు సిక్సర్లు బౌండరీలతో విరుచుకు పడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు దూకుడుగాడే క్రమంలో పదకొండు బంతుల్లో రెండు వందల తొమ్మిది స్టైక్ రేట్ ఇరవై మూడు పరుగులు చేసిన రోహిత్ శర్మ షకీబ్ ఉల్ హసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ తీసిన వికెట్ షకీబ్ ఉల్ హసన్ టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలో యాబై వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్గా చరిత్ర సృష్టించాడు రోహిత్ అవుట్ అయ్యాక మరో ఓపెనర్ కోహ్లీ వన్ డౌన్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఇద్దరూ కలిసి రెండు వికెట్కు ముప్పై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వీరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో ఇరవై ఎనిమిది వంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేశాక తంజీమ్ హసన్ బౌలింగ్లో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు కోహ్లీ తర్వాత క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి అదే ఓవర్లో లిటన్ దాస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు దీంతో చాలా తక్కువ సమయంలోనే టీమిండియా ఇద్దరు బ్యాట్స్మెన్లను కోల్పోయింది ఇటువంటి పరిస్థితుల్లో పంత్ శివం దూబే ఇద్దరూ కలిసి నాలుగో వికెట్కు ముప్పై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వీరిద్దరూ బాగా ఆడుతున్నారని అనుకుంటున్నప్పుడే ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేసిన రిషబ్ పంత్ రిషాద్ హుస్సేన్ బౌలింగ్లో రివర్స్ స్వీప్కు ప్రయత్నించి వెనుదిరిగాడు పంత్ గత మ్యాచ్ లో కూడా ఇలానే రివర్స్ స్వీప్ కు ప్రయత్నించి అవ్వడం గమనార్హం పంత్ అవుట్ కావడంతో భారత జట్టు నూట ఎనిమిది పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది ఇటువంటి పరిస్థితుల్లో శివం దుబే హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా మధ్య ఓవర్లలో బ్యాటింగ్ బాధ్యతను భుజాన పేసుకుని చక్కగా బ్యాటింగ్ చేశారు వీరిద్దరూ కలిసి ఐదవ వికెట్కు యాబై మూడు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు దుబే నెమ్మదిగాడినా హార్దిక్ పాండ్యా మాత్రం ఆడడానికి ప్రాధాన్యమిచ్చాడు ఇరవై నాలుగు బంతుల్లో నూట నలబై రెండు స్టైక్లతో ముప్పై నాలుగు పరుగులు చేసిన తర్వాత రిషద్ హుస్సేన్ బౌలింగ్ లో దూబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు దూబే అవుట్ అయిన హార్దిక్ పాండ్యా ఎక్కడా వేగం తగ్గించకుండా చివరి వరకు క్రీజీలో ఉండి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో నూట ఎనబై ఐదు స్టైక్లెట్తో ఇరవై ఏడు బంతుల్లో మూడు సిక్సర్లు నాలుగు బౌండరీల సాయంతో యాభై పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలవడంతో టీమిండియా ఈ మ్యాచ్లో ఇరవై ఓవర్లకు గాను ఐదు వికెట్లు నష్టపోయి నూట తొంభై ఆరు పరుగులు చేయగలిగింది టీమిండియా ఇంత భారీ స్కోర్ చేయడానికి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రధాన కారణమని చెప్పక తప్పదు బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ తంజీమ్ హసన్ చెరకు రెండు వికెట్లు పడగొట్టగా షకీబ్ ఉల్ హసన్ ఒక వికెట్ను దక్కించుకున్నాడు నూట తొంభై ఏడు పరుగుల భారీ విజయలక్ష్ణంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఏ దశలోనూ కూడా టీమిండియాకు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది ఓపెనర్ లిటన్ దాస్ పదమూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా మరో ఓపెనర్ హసన్ ఇరవై తొమ్మిది పరుగులకు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో వెనుదిరిగాడు ఆ తర్వాత వచ్చిన హృదయ్ కూడా కుల్దీప్ యాదవ్ పదకొండు పరుగులకే అవుట్ చేయడంతో బంగ్లాదేశ్ ట్వంటీనే రెండు వికెట్లు కోల్పోయింది ఇక వన్ డౌన్ బ్యాట్స్మెన్ హుస్సేన్ నలబై పరుగులు చేసి పర్వాలేదనిపించే బ్యాటింగ్ అయితే చేశాడు కానీ దూకుడు పెంచుదామనుకునే లోపే బూమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఆ జట్టు ఆల్రౌండర్ షకీబ్ ఉల్ హసన్ హిట్టింగ్ చేద్దామని ఒక బౌండరీ ఒక సిక్సర్ కొట్టాడో లేదు కుల్దీప్ యాదవ్ మరోసారి మ్యాజిక్ చేసి షకీబ్ ను పదకొండు పరుగుల వద్ద అవుట్ చేశాడు బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలను టీమిండియాకు పోటీ ఇవ్వలేకపోయింది చివరిలో రిషద్ హుస్సేన్ పదివంతుల్లో రెండు వందల నలబై స్టైక్ రేట్ తో ఇరవై నాలుగు పరుగులు చేసి దూకుడుగాడినా కూడా బూమ్రా మరోసారి ఎంట్రీ ఇచ్చి పెవిలియన్ కి సాగనంపాడు ఈ రోజు మ్యాచ్లో బుమ్రా నాలుగు ఓవర్లకు గాను పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ నాలుగు ఓవర్లకు గాను పంతొమ్మిది ఇచ్చి మూడు వికెట్లు దక్కించుకున్నాడు ఇద్దరి సూపర్ బౌలింగ్ కారణంగానే బంగ్లాదేశ్ జట్టు కుప్పకూలింది మిగతా భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు హార్దిక్ పాండ్యా ఒక వికెట్ను దక్కించుకున్నారు టీమిండియా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ జట్టు ఇరవై ఓవర్లకు గాను ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట నలభై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది దీంతో భారత జట్టు యాబై పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి